నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్, నమస్తే సార్. నమస్తే. జరుగుతున్న ఈ ఇప్పుడున్నటువంటి గందరగోళ వాతావరణం దృష్ట్యా మరి బాలకృష్ణ గారు చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు, ఎట్టకేలకు అని అంటూ కొన్ని కమెంట్స్ అయితే వినపడుతున్నాయి సార్. ఈ ఇంత యాక్టివ్ గా ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఉంటుంది ఆయన పార్టిసిపేషన్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి సభకు వచ్చాడు ఆయన. అయితే ఎప్పుడూ కూడా రాజకీయ ప్రాంతంలో ఆయన తన ఉనికి చాటుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అంటే ఎప్పుడైనా మహానాడులో ఆయన మాట్లాడినా కానీ అది కొంత నాన్ సీరియస్గానే నడిచింది తప్ప సీరియస్గా కాదు. ఎన్డీఏతో యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఆయన నేరుగా నరేంద్ర మోడీని అడ్రస్ చేస్తూ హిందీలో మాట్లాడాడు. ఆ రోజున అది చాలా గొడవకి దారితీసింది, ఆయన మహానాడులో చేసినటువంటి ఉపన్యాసం. ఇలాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడేవాడు తప్ప విడిగా పొలిటికల్ ఏరియాలో నిలబడి నాయకత్వం వహించేటువంటి కార్యక్రమం మాత్రం ఆయన ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. ఆ రోజున మహానాడులో మాట్లాడింది అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవాలంటున్నారు, ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవాలంటుంది అప్పటి ఏపీ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్న సందర్భంలో జరిగినటువంటి మహానాడులో ఆయన మాట్లాడుతూ ఏపీకి కావలసినటువంటి ఏవీ ఇవ్వలేదు, మీరు పోలవరం ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, దీని మీద మేమేదో అడుగుతున్నామని అనుకోవద్దు, మేము చొక్కా పట్టుకుని సాధించగల సమర్థులం ఎందుకులే అని అనుకుంటున్నాం, మేమేదో ఉపేక్షిస్తున్నాం అని అనుకోవద్దు, చేతకాని తనం అనుకోవద్దు, మేము ఏదైనా చేయగలం అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. అది రకరకాలుగా దాని మీద బీజేపీ వాళ్ళు దాడి చేశారు. ఆ తర్వాత రెండు మూడు సందర్భాలు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా కొంచెం అగ్రెసివ్గాను డ్రామాటిక్గాను మాట్లాడటం ఆయన అలవాటు. అయితే ఈసారి పూర్తిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన ఏది మాట్లాడినా ఆయన కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఈసారి చంద్రబాబు లేకుండా ఆయన పొలిటికల్ ఏరియాలో ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు, ఇది కొత్త. అయితే మొదటి రోజు కొంత తడబడ్డాడు కానీ నెమ్మదిగా ఆయన సెటిల్ అయ్యాడు. రాజమండ్రి అంటే చంద్రబాబు అరెస్టు జరిగిన రోజున రాజమండ్రి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే ఇది కక్ష సాధింపు చర్య, వాంటెడ్గానే కేసు పెట్టారు, ఈ కేసులో ఆయనకు ఏ సంబంధము లేదు, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చేస్తాడు అనే మూడు మాటలు చెప్పేసి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయనే మాట్లాడాడు, ఈయన అసలు పెదవి విప్పలేదు. అసెంబ్లీలో కూడా ఆయన చాలా పద్ధతిగానే మాట్లాడాడు. అలాగే అంబటి రాంబాబుకి రిటార్ట్ ఇస్తూ కూడా కళామ తల్లిని కించపరచొద్దు అన్నాడు. కళామ తల్లిని కించపరిస్తే నేను ఊరుకోను, నేను మీసం తిప్పానా లేదా అనేది వేరే గొడవ. నువ్వు మీసాలు తిప్పడం తొడగొట్టడం ఇలాంటివన్నీ సినిమాలో చూసుకో ఇక్కడ కాదు అంటే సినిమా ఏమైనా చిన్నదనుకుంటున్నావా? ఈ అసెంబ్లీతో సమానమైనటువంటి గౌరవం దానికి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాగైతే నేను మీసం దువ్వటం సభని అగౌరవపరచకంగా మాట్లాడాడు స్పీకర్ గారు, అలాగే మీరు సినిమా గురించి మాట్లాడటం కూడా సినీ కళామ తల్లిని అది కూడా కొంచెం లాజికల్ గా బాగానే ఆర్గ్యూ చేశాడు. కొంచెం గతంతో పోలిస్తే బాలకృష్ణ గారిలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మూడు నాలుగు రోజుల్లోనే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్షణం నుంచి పవన్ కళ్యాణ్ వచ్చిన రోజు కూడా ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు తప్ప ఎక్కడా రెచ్చిపోలేదు, చాలా సంయమనం పాటించాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది, ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు దానికి కూడా చాలా ట్రాక్టికల్గా దాటేశాడు తప్ప ఎక్కడా నోరు జారలేదు ఆయన. అలాగే చంద్రబాబుకి సంబంధించిన వ్యవహారంలో కూడా దూకుడు కామెంట్లు దూకుడు స్టేట్మెంట్లు ఆయన ఇవ్వలేదు, చాలా పద్ధతిగా కంట్రోల్లో ఉండి తనకు ఏది తెలుసో అది మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, తెలియని దాన్ని వదిలేస్తున్నాడు, లేదు తెలిసిన వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అంటే గతంతో పోలిస్తే బాలకృష్ణ ఇలా బిహేవ్ చేస్తాడా అనిపించేలాగా ఆయన బిహేవియర్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత నాయకత్వం ఆయనే భుజానికి ఎత్తుకుంటాడు అని యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు అన్నప్పటికీ దానికి సిద్ధంగా లేడు ఆయన నిజానికి.
ఆయన కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన కాస్టింగ్ అయిపోయింది, పేమెంట్లు అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలల్లో ఆ సినిమా రిలీజ్ కావాలి. సార్, సిద్ధంగా ఉండటం ఒకటి, సమర్థత ఉండటం ఒకటి. సమర్థత విషయం గురించి అయితే ఏం చెప్తారు సార్? సమర్థుడే అతను, సమర్థుడే. కాకపోతే కొంచెం ఆవేశపరుడు. ఈ ఆవేశము అనేది అన్ని వేళలా సరైనది కాదు. అంటే బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆయన తన ఆవేశాన్ని అణుచుకోవాల్సి ఉంటుంది. ఆ ధోరణి కూడా కనిపించింది ఈ మధ్యకాలంలో. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన లోపల ములాఖత్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఈయన రియాక్ట్ కాలేదు. కొద్దో గొప్ప లోకేష్ స్పందించడానికి ప్రయత్నం చేసినా కానీ బాలకృష్ణ గారు చాలా సైలెంట్గా ఉన్నాడు. పైగా ఎవరిని మాట్లాడద్దు అని ఈయనే ఒక రకంగా సిగ్నల్ ఇచ్చాడు. అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. అసెంబ్లీలో కొంచెం దూకుడుగా ఉండాలని డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఆ మేరకే ఉన్నాడు ఆయన. మీసం తిప్పాడు అని చెప్తున్నారు, కానీ మీసం తిప్పుతున్న వీడియో అయితే లేదు. వీడియో లేదు. ఒకవేళ వాళ్ళు చూస్తే చూసుండొచ్చు, ఈయన తిప్పితే తిప్పుండొచ్చు. తిప్పడు అని గ్యారంటీ ఏం లేదు ఆయన. అలాగే తొడగొట్టాడు అనే చర్చ కూడా జరుగుతోంది. తొడ ఆయన కొట్టలేదు, కానీ అధికార పక్షం నుంచి జరిగింది ఆ పని. అంటే ఈయన మీసం తిప్పితే మేము తొడగొట్టలేమా అన్నట్టుగా, అంటే వాద ప్రతివాదాల్లో భాగంగా జరిగినట్టుగా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి చేశారు ఆ తొడగొట్టడం అనే పని. ఇలాంటి ప్రమాదాలు అంటే వైసీపీ నుంచి కూడా జరిగినాయి తప్పులు. కానీ బాలకృష్ణ చాలా గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. జనరల్గా ఆయన బిహేవియర్కి ఈ అసెంబ్లీ సెషన్ ఈ 2 రోజుల్లో ఆయన ప్రవర్తనకి, అలాగే చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి చూసుకుంటే డే టు డే ఆయన బిహేవియర్లో ఒక కొంచెం ఒక పెద్ద మనిషి తరహా పద్ధతులు కనిపిస్తున్నాయి. ఇది కనుక ఆయన సీరియస్గా అడాప్ట్ చేసుకుని ముందుకెడితే టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఆయన ఎదిగే అవకాశాలు, అంటే ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈయనకి సినిమా గ్లామర్ ఉంది, ఈయనకి మాస్ బేస్ ఉంది. ఇది ప్రధానమైనటువంటి వనరు ఏ రాజకీయ నాయకుడికైనా, అది ఉంది ఆయనకి. దీంతో పాటు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి గ్లామర్ కూడా ఉంది ఆయనకి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది ఈయన అభిమానులు ఉన్నారు. ఇంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నటువంటి ఆయన కొంచెం పొలిటికల్ మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తే డెఫినెట్గా బెటర్ నాయకుడు అవుతాడు, టీడీపీని లీడ్ చేయగలుగుతాడు. ఆ హోప్ కలిగించగలిగాడు ఈసారి. అంటే ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నాడు ఆయన, ఇప్పటిదాకా బ్యాక్ ఫుట్లో ఆడుతూ వచ్చాడు పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఫ్రంట్ ఫుట్లోకి మారిన తర్వాత కూడా బెటర్గానే ఉన్నాడు. సెంటిమెంటల్గా కూడా ఆయనకి ఈ మధ్య టైం కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది అంటే అఖండ సక్సెస్ తర్వాత అన్స్టాపబుల్ సక్సెస్. అన్స్టాపబుల్ హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆయన జనరల్గా ఇంటర్వ్యూ ఇవ్వటమే చాలా ఇబ్బంది పడతాడు. ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఆయనే హోస్ట్గా మారి ఇంటర్వ్యూలు చేస్తాడంటే చాలామంది ఏదో అనుకుంటున్నారు, కానీ ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు అనుకున్నారు, కానీ సీరియస్గా వర్కౌట్ అయింది. దానికి కారణం ఆయన బోల్డ్నెస్. బోల్డ్గా ఉండటం అనే ఒక క్వాలిటీతో ఆ షోని రన్ చేశాడు ఆయన. కాబట్టి అదొక హిట్. వీరసింహారెడ్డి వసూళ్ల పరంగా చాలా పెద్ద వసూళ్లు సాధించింది, అదొక హిట్. హ్యాట్రిక్ కొట్టేశాడు ఆయన. ఇది ఈ హ్యాట్రిక్ విజయాల మీదుగా ఇప్పుడు పొలిటికల్ ఏరియాలోకి వచ్చాడు. పొలిటికల్ ఏరియాలో కూడా డెఫినెట్గా ఒక హ్యాట్రిక్ కొట్టే మూడ్లో ఉన్నాడు ఆయన. చూడాలి రేపు ఎన్నికల్లో ఈయన ఏ ప్రభావం వేస్తాడు, ఏ మేరకు టీడీపీని. పైగా ఇంకొక మాట ప్రచారంలో ఉంది ఇప్పుడు, 3BB ఫార్ములా ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తోంది అని. 3BB అంటే బాలకృష్ణ, బ్రాహ్మణి, భువనేశ్వరి. ఈ 3BB ఫార్ములా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాలి నెక్స్ట్ ఎలక్షన్స్. రైట్, థ్యాంక్ యూ.